పరిస్థితిని వాడుకున్నారా లేదంటే అక్కడ ఆ పరిస్థితిని క్రియేట్ చేశారా? తెలుగుదేశం పార్టీ నిన్న నడిపిన హైడ్రామా ఏదైతే ఉందో 6.5 గంటల పాటు ఆ హైడ్రామా వెనక అసలు ఏం జరిగింది అనేది ఒక కోణంలో చూస్తుంటే మరొక కోణంలో ఇందులో జగన్ గారిని తప్పుపడుతున్న మరికొంతమంది. అసలు ఇందులో జగన్ గారిని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి అంటే గో బ్యాక్ అంటూ నినాదాలు ఎదురయ్యాయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే చంద్రబాబు గారికి. భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకోవడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, ఈ నేపథ్యంలోనే ల్యాండ్ ఆర్డర్ ఎప్పుడైతే అదుపు తప్పుతుంది అని పోలీసులు భావించారో ఇమీడియట్గా ఆయన అడిగినందుకు నాకు పేపర్ మీద రాసి ఇవ్వండి, నోటీస్ ఇస్తేనే వెళ్తాను, అరెస్ట్ వారెంట్ ఉంటేనే చూపించండి, ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేస్తున్నాము అంటూ పోలీసులు ఒక నోటీసు ఇమీడియట్గా అక్కడికక్కడ రాతపూర్వకంగా రాసి ఇచ్చి తర్వాత ఒక 6.5 గంటల పాటు ఆయన అక్కడ బైఠాయించిన తర్వాత పరిస్థితిని సద్దు మరిగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన పోలీసులు ఎట్టకేలకు చివరికి తిరుగు ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ పంపించారు చంద్రబాబు గారిని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఇస్తున్న ఉచిత సలహాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళిపోయినాయి ప్రజల్లోకి. ఒకప్పుడు అదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడ్డుకున్నారో క్యాండిల్ ర్యాలీ కోసం వెళ్ళినప్పుడు ఎలా అడ్డుకొని రన్వే నుంచి బయటికి రాకుండా అరైవల్ లాంచ్ దగ్గర డోర్ దగ్గరే ఆపేసి ఆ రన్వే మీదే గంటల తరబడి కూర్చోబెట్టేశారు. ఇప్పుడు కక్షకు కక్ష సాధింపు చర్యగా అదే ఎయిర్పోర్ట్ బయట 6.5 గంటల పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబును కూర్చోబెట్టేశారు. ఇది ఒక కక్ష సాధింపు చర్యలా ఉంది. ఇలా కాకుండా ముందస్తు అరెస్టు చేసి ఒకవేళ హైదరాబాద్లోనో లేదంటే గన్నవరంలోనే ముందే ఆపేసి ఉంటే బాగుండేదేమో అనేది కొన్ని ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి అది ఒకప్పుడు అది ప్రీప్లాన్డ్గా జరిగిందేమో కానీ ఇది ప్రీప్లాన్డ్గా జరగలేదు, ఈ అరెస్టు వెనక్కి పంపించేయడం అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ అని చెప్తున్నారు వైసీపీ శ్రేణులు. ఎందుకు అంటే ప్రజా చైతన్య యాత్ర వెనక కుట్ర ప్రీప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ వేసిందేమో తెలియదు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అలా కక్ష తీర్చుకోవాలి అనే ఒక ప్రీప్లాన్డ్తో ముందుగా సిద్ధంగా ఉండి ఉంటే గనక ఆయన కూడా సేమ్ యాజ్ యూగా రన్వే పైనే ఆపుండేవారు. అంటే ఓకే, ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఆయనకు అనుమతి ఉంది కదా అని. ఎస్, అనుమతి ఉంది. కానీ బయట ప్రజలు భారీ ఎత్తున గో బ్యాక్ అంటూ నినాదాలు చేసినప్పుడు ఈ సమయంలో మీరు బయటికి వెళితే మేము పరిస్థితిని కంట్రోల్ చేయలేము, దయచేసి ఇక్కడే ఆగిపోండి, మీకు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నాము, వెనక్కి వెళ్ళిపోండి అని కూడా ప్రభుత్వం తలుచుకుంటే చెప్పచ్చు. సో అలా చేయలేదు అంటే అది చేస్తే ఇంకా ఘోర అవమానంగా ఇంకా ఘోర పరాభవంగా ఉండుండేది. సో అలా చేయలేదు. అలా చేయకుండా బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలు వచ్చిన ఆ తాకిడిని, ప్రజాగ్రహాన్ని చూసి ఎక్కడైతే ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందో పరిస్థితులు చేజారిపోతాయని గమనించి ముందస్తు అరెస్టుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఈ విషయాన్ని గమనించకుండా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పనిచేశారు, అంత పెద్ద నాయకుడిని రోడ్డు మీద 6.5 గంటల పాటు కూర్చోబెట్టేశారు. అలా చేయకుండా ముందస్తు అరెస్టులు చేసి హౌస్ అరెస్ట్ చేసుంటే బాగుండేది. ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నాయకులు ఎవరైనా బయటకు వస్తుంటే హౌస్ అరెస్టులు చేసేవారు. మొన్న కూడా అమరావతి ఆందోళన సమయంలో, మూడు రాజధానుల ప్రకటన సమయంలో కూడా ముందస్తు అరెస్ట్ ఎలా చేశారో, హౌస్ అరెస్ట్ ఎలా చేశారో, అలాగే గృహ నిర్బంధాలు చేసుంటే బాగుండేదని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ వాస్తవానికి అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన అనుమతి తీసుకొని ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరారు, అందులో ఆయన తప్పేం లేదు. కాకపోతే ఎప్పుడైతే ప్రజల నుంచి ప్రజాగ్రహం పెళ్ళుబిక్కిందో ఆ టైంలో పోలీసులు ఇన్స్టెంట్గా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ప్రతీది ప్రభుత్వం మీద నిందేసేసి ప్రతీదీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించేశారు అని ప్రతీది రాజకీయ కోణంలో చూస్తే ఇంకా దానికి ఇలాంటి విమర్శలకు కూడా సమాధానాలు చెప్పే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి అలాంటి వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఏం చేశారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు వెతకడం మానేసి అక్కడ జరిగిన పరిస్థితిని అబ్జర్వ్ చేస్తే కనుక విషయం ఏంటి అనేది ఇలాంటి విమర్శకులు క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.